Please sit down. Gentlemen, meeting ku mundu Mr. Adi naaku raasina letter ni meeku chadivi vinipistanu. Sir, nenu Deputy Commissioner of Police ane hodani vadili nalaga nijayitine aaradinchevaru. త్వరలోనే వెనకబడ్డ వారిగాను అంటరాని వాళ్లగాను ఈ సంఘంలో వెలివేయబడతారని కొందరిలా నాకు భయం వేస్తోంది. రాజకీయం హింస కలిసి ఒక వ్యాపార ఒడంబడిక చేసుకుని అగ్నిసాక్షిగా విడదీయలేని జంటగా తయారయ్యాయి. తీవ్రవాదం ఉగ్రవాదంగా మారి వాటి గురించి ప్రజలు విని విని విసుకెత్తి వినడం కూడా మానేశారు. ఈ పాలకుల చెవులకి తుపాకీ శబ్దం తప్ప మరేదీ వినిపించదని కాబోలు కొందరు తుపాకీ శబ్దంతోటే వాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తుపాకీతో ప్రభుత్వాన్ని రక్షిద్దామనుకునే పోలీసులు, తుపాకీతో తమ రాజ్యాన్ని స్థాపిద్దామనుకునే ఉగ్రవాదులు ఆ తుపాకులకే బలైపోతున్నారు. హింస అనే జాడ్యం మహమ్మరిలా సోకి నిజాయితీ గల విప్లవవాదాన్ని సైతం కొన్ని చోట్ల కల్తీ చేసింది. సమానత్వం సాధిస్తాననే సాకుతూ మానవత్వాన్నే మరిచిపోయిన మృగం భద్ర కుళ్ళిపోయిన ఈ సమాజానికి శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగించాల్సిన తుపాకీ అతని చేతిలో పిచ్చివాడి చేతిలో రాయిలా తయారైంది. అతడిని ఎదుర్కోవడంలో నేను కూడా ఉగ్రవాదినే అయ్యానా అని అనుమానంగా ఉంది. బాంబు ఇప్పుడు రిఫ్యూ చేయగలమా? అది చూ. ఓ నో నో, ఇట్స్ టు లేట్. నో 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 నో. Thank you.
ఏంటి నచ్చుకోవడమా నచ్చుకోవడమా? రెండును. నిద్ర లేకపోతే గురి తప్పుతుంది. ఏ జీనత్ వల్లనా? వేరే. ఒరే పెళ్ళం కాకుండా వేరే మిఠాయి కూడా పెట్టావా? చెప్పరా. అదేం కాదు, ఒక కొత్త బాధ్యత, న్యూ అసైన్మెంట్. ఎప్పుడు అదే ఆలోచన. ఏమిటది? బయటికి రా చెప్తానా? బయట బయట. నేను నిన్ను ఒక్కడనే నమ్ముతాను. దీనికోసమే ఓ ఇద్దరు కుర్రాళ్ళను కూడా ట్రైన్ చేశాను. వాళ్ళిద్దరూ ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి. సారీ, అది ఏ గ్రూప్ ఊహించగలవా? భద్రా గ్రూప్. బుల్సాయ్. చాలా కష్టం అనుకుంటా. వాళ్ళిద్దరూ చాకు లాంటి కుర్రాళ్ళు, వాళ్ళకి నీ సాయం కావాలి. డోంట్ సే నో. దీనికి ఢిల్లీ నుంచి ఆర్డర్స్ అక్కర్లేదు. యూ విల్ డూ ఇట్ ఫర్ యువర్ ఫ్రెండ్. హింస అంటే ఏమిటి, రహస్యాలు ఎలా రాబట్టాలి అనే విషయంలో నీకు నువ్వే సాటి. అవన్నీ వాళ్ళకి నేర్పాలి. పొడిగిసే ఇదంతా ఎప్పుడు ఏం? మార్నింగ్ సార్. సార్, ఎట్ ఈస్ బాయ్స్. హలో అబ్బాస్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. అది సార్, నీ పేపర్ అందరూ మెచ్చుకున్నారయ్యా. కంగ్రాచులేషన్. దాన్ని రికమెండ్ చేస్తూ ఢిల్లీ పంపించాను. థ్యాంక్ యూ సార్. అబ్బాస్. సార్, నీ భార్య జీనత్ ఎలా ఉందయ్యా? బాగుంది సార్. డాక్టర్ గుల్షన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది సో, నీ భార్యకి సారీ చెప్పానని చెప్పబోయా? ఎందుకంటే కిందటిసారి నా భార్యతో కలిసి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాను. సంభవ్ ఐ కుంట్ మేక్ ఇట్. ఈ ఆదివారం తప్పకుండా వస్తాను. ఓకే ఓకే ఓకే. మీ ఎక్సర్సైజ్ అయిపోయిందా? యు ఆర్ లివింగ్? ఎస్ సార్. బై ది వే, నా పేరు పెట్టుకున్న నీ సుపుత్రుడు సీన్ ఎలా ఉన్నాడు? ఈజ్ ఫైన్ సార్. నా పేరు నిలబెడతాడా? ఇప్పటికీ చదువు తక్కువ, అల్లరి ఎక్కువ. నీలాగే అనమాట. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఈ అసైన్మెంట్ గురించి డిఏజీ గారికి కూడా తెలియదు. ఇక్కడ నీకు తప్ప మరెవరికి తెలియదు. ఈ రోజు నువ్వు వస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడుకో. వస్తాను కానీ ఎక్కడ, ఎన్ని గంటలకి? మా ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి సాయంత్రం 5 గంటలకి. ఓకే, 5 o'clock దెన్. మీ ఆవిడ్ని ఆ స్పెషల్ మసాలా టీ కాస్త ఎక్కువగా పెట్టమను. నేను మనం తప్ప ఎవరు ఉంటారు అక్కడ? అందరినీ బయటకు పంపించేస్తున్నా. బాయ్. ఇదేంటి? అబ్బాస్ ఇంటికి వెళ్తున్నాను. యూనిఫామ్లోనా? కాస్త పనుంది. ఇవేం చేయను? ఏది నవలి మింగేనా? ఏమిటది? ప్రభాత్ థియేటర్ ఈవినింగ్ 6:30 షో, ₹950, నాన్ రిఫండబుల్. మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది. గుర్తుందని అబద్ధం ఆడితే ఇంకా కోపం వస్తుంది. అయితే మర్చిపోయాను. అయితే అది మీకు వద్దన్నమాట. ఏది? ఇంకో బాబో పాపో. ఇంకో దా. అయితే ఒక పని చేయండి, మీరు ముందు వెళ్ళండి, నేను ఆలస్యంగా వస్తాను. సినిమా నుంచి వచ్చాక సీను నిద్రపోయాక మన ప్రాజెక్ట్ నెంబర్ 2 ప్రారంభోత్సవం. లవ్ అంటే ఏమైనా లాఠీ చార్జ్ అనుకుంటున్నారా? ప్రారంభోత్సవం. ఇవన్నీ ఈ రంగు బట్టలు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సిందే. ఏం చూసినా తప్పలేదు. రే కళ్ళు తెరవరా, ఇందులో ఏం తప్పలేదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు ముద్దు పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పండి. నేను నేర్పకపోతే సాటిలైట్ టీవీ వాళ్ళు నేర్పుతారు. సినిమా. మీ నాన్నగారు లేట్ గా వస్తారట, వస్తారు కదా? డీసీపీ గారు. నీకు ఇంకా కావాలా? చాలు రారా. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. డీసీ దొరగారు వచ్చారు సార్. రమన్. డీసీ ఆదినారాయణరావు గారు. ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస బాధ గురించి నాకు తెలిసింది, నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది, చదివి చింపి. సార్, నీ పేరు ఆనంద్. సేమ్ ఇన్స్ట్రక్షన్స్, మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఫైల్.
ఇక నీకు అప్పచెప్పాను. గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు, మీకు అంతే అనుకుంటాను. భద్ర గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందటానికి మీరు ఎన్నో అగాధ్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు, అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసేబుల్ అండ్ డిసింటిగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనట్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా సార్. వెల్, యు నో వాట్ టు డూ, రైట్? నౌ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ధనుష్, ఆల్ ద బెస్ట్. పాటలతోటి మాటలతోటి పని జరగదు. మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే, వాళ్ళ పని వాళ్ళది, మన పని మంది. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర లాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్, రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కార్లో టౌన్కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను, వద్దన్నారు. మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు, మిగిలింది మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్. మీ ఇద్దరులో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి. నీకు దృష్టి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓరనావ్. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ, మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు, ధనుష్ గారు. ఎవడా ధనుష్? చెప్పు. లాభం లేదు, వీడిక బతకడు. వీడేనా ధనుష్? వీడా? వీడా? ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగ. ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలు ఉంది. థ్యాంక్ యూ. Roger, over.
ఇప్పుడంతా ఫారిన్ మెడిసిన్ చాలా కాస్ట్లీ అయిపోయినాయండి. సార్ మీకేం కావాలి సార్? పొజిషన్ తీసుకోమని సిగ్నల్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ఢిల్లీ జానే వాలి లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటే దేర్ సే చల్ ఢిల్లీ ట్రైన్ 2 అవర్స్ లేట్ ఓవర్. అబ్బాస్ నేను సుమికి ఫోన్ చేసి వచ్చేస్తాను, టైం ఉంది కదా? ఇంకా చాలా టైం ఉంది కదా, టేక్ యూర్ ఓన్ టైం ఓవర్. గులాబీ పువ్వు లేకుండా నెహ్రూ అందరు నవ్వుతారమ్మా. సుమిత్ర గారు మీకు ఫోన్. సుమి నేను, ఇక్కడ ఆలస్యం అవుతుంది, రాలేకపోతున్నాను. నేను అర్థం చేసుకోగలను, కానీ సీను డిసప్పాయింట్ అవడం తెలుసు. రాలేనని మీరే వాడితో చెప్పండి, లేకపోతే ఏడ్చి గొడవ చేస్తాడు. ఉండండి ఉండండి, ఫోన్ పెట్టేయకండి, వాడిని పిలుస్తాను. లైన్లో ఉండండి సీను. ఉండు. హలో. ట్రైన్ 2 గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుందేమో. నాకేం తెలియదు, నన్ను ఏం చేయకండి, నేను డ్రైవర్ని. ఆర్ యు ఆల్ రైట్ సార్? యా యా ఐ యామ్ ఆల్ రైట్. యు టేక్ కేర్ ఆఫ్ హిమ్. yes సార్. ఇక్కడ A1 TA2 ఒక్కడిని అరెస్ట్ చేశాం, ఒక్కడికి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు. డు యు రీడ్ మీ? ఓవర్. లౌడ్ అండ్ క్లియర్, లౌడ్ అండ్ క్లియర్. వాడి దగ్గర గన్ ఉందా? ఈజీ ఆర్మ్డ్. ఓవర్. yes yes మన నాయనమ్మలా ఉంది, ఇంకా 5-6 రౌండ్స్ ఉండొచ్చు, బీ కేర్ఫుల్. ఓవర్. I got him. Over. బిస్కెట్ ప్యాకెట్ పడిపోయిందమ్మా. నీ మొహం చచ్చిపోతావురా పద. No, no, don't shoot. Pillu, 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 pillu. Dakkira vandu pillu. Lie down everybody, lie down. Oh! Andra kida padukondi. Ah!
పోలీస్ వాడిని. నేను పోలీస్ వాడిని, ఇంకేం భయం లేదు. అందరిని వెనక్కి పంపించండి, వెనక్కి పంపించండి. సెండ్ ఇట్ బ్యాక్. స్టేషన్ ఎస్ఐ రమణ్, గో. పల్స్ లేదు, చంపక తప్పలేదు. ఇంకోటి దొరికాడుగా. సార్, గుడ్ మార్నింగ్ సార్. పేరు భువనేశ్వర్ సార్, అంతకుమించి ఏం చెప్పడం లేదు. చాలా మొండి వాళ్ళు ఉన్నాడు. భువనేష్, నీ అసలు పేరు భువనేష్ కదా? సార్కి సమాధానం చెప్పు. నువ్వు ఎక్కడ వాడివి? భువనేష్, ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే. త్వరగారికి జావ చెప్పమంటాం సార్. ఓకే, అందాక నీ పేరు భువనేష్ అనుకుందాం. కోర్టు బెయిలు అవన్నీ లేవు. నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు. అర్థమైందా? ప్రసాద్, ఎందుకలా కొట్టావు? నా పై అధికారి చేపట్టుకుంటే భరించ లేకపోయింది సార్. ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్. ఐఎమ్ సారీ సార్. సార్ సార్, వీడిని నాకు వదిలేయండి. ఒక గంటలో కూర్చేది అంతా చెప్పిస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు. ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి. బ్యాండేజ్ అక్కర్లేదు, ఇలాగే మానిపోతుంది. హీజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ. నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణం ఇచ్చేవాడిలా అనిపించడం లేదే. You seem to be a man driven by ideology. నీ సిద్ధాంతాలే నిన్ను ఇక్కడికి తోసాయి అంటున్నాను. ఓ, ఐఎమ్ సారీ. చదువురాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు. నువ్వే చెప్పు, తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏమనాలి? సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చా? దేవుడు, మతం, రాజకీయం, ప్రజాపోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుందేంటి? ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబడటం లేదు. మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి, చావటానికి సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోయిన 25 మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో. ఏమిటి, ఏమైనా తప్పుగా మాట్లాడాను? మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా? పోనీ, నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదాం. నువ్వు నమ్మేదేమిటి? ఎలాగైనా దేవుణ్ణి నమ్మవు. నేను నమ్మను అంటే నమ్ముతావా? చూడు, నేను కొట్టి మాట్లాడించడంలో
నాకు నమ్మకం లేదు. నువ్వే మాట్లాడు. నాకు చెవులున్నాయి, వినిపిస్తోంది. నేను నీలాంటి మనిషినే. నాకు సోషల్ యాంగర్, కోపం ఉంది. నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. నన్ను నమ్మచ్చు. నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. అలా నవ్వుకు. నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు. నవ్వు. ఇప్పుడు నవ్వుతావు, తర్వాత ఏడుస్తావు, ఆ తర్వాత మాట్లాడతావు. ఇంకాస్త నొక్కితే నిజం కూడా మాట్లాడతావు. నాకు టైం, ఓర్పు రెండూ ఉన్నాయి. పాచినట్టుంది. ప్రశ్నిస్కో. నేను ఇంటికెళ్ళి పళ్ళం పిల్లాడిని చూడాలి. నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు. పోనీ, రేపు మాట్లాడదాం. రేపు నువ్వు మాట్లాడాలి. నేనొక్కడనే మాట్లాడితే బోర్ కొడుతుంది. జరిగిన దానికి తమరు నన్ను క్షమించాలి. ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను. వాడు చెడ్డ డేంజర్ మనిషి. తమన్ని వాడి చేతిలోని తప్పించడం కోసమే నేను మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది. వాడి మాటలు మోసపోకండి. ఎందరినో ఇలాగే బోల్తా కొట్టించాడు. జాగ్రత్త, అయినా నేను ధనుష్ నాకు తెలుసు సార్. అయితే తెలుసుకో, ఎవరో ఆ ధనుష్. ధనుష్, గెట్ అవుట్ అండ్ ఫైండ్ అవుట్. బ్యాడ్ న్యూస్ జెంట్లమెన్, కేంద్ర మంత్రి గారు వచ్చేస్తున్నారు. ఇప్పుడే టూర్ కన్ఫర్మ్ చేస్తూ ఫ్యాక్స్ వచ్చింది. పబ్లిక్ మీటింగ్స్లో పాల్గొంటారట, జనంతో కలిసి షేక్ హ్యాండ్స్ ఇస్తారట. ఇప్పుడప్పుడే ఎలక్షన్స్ లేవు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు రావద్దని సలహా ఇచ్చారు కదండి, ఎందుకు వస్తున్నట్టు? వీ హావ్ గివెన్ ఇర్రెఫ్యూటబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాటిస్టిక్స్. ఎందుకు రాకూడదు, ఏం ప్రమాదం అని స్పష్టంగా రాశాం. ఇది ప్రమాదం కొంత తెచ్చుకున్నట్టే. ఐఎమ్ సారీ సార్. మన మాట కాదనడం లేదు వాళ్ళు, వినడం లేదంతే. ఈ టెర్రరిస్ట్ పని చాలా బాగా ఉంది, కానీ మనకి బాగాలేదు. మనం చేసే పని వాళ్ళకి తెలిసిపోతుంది సార్. మనం ఆలోచన చేసే ముందే వాళ్ళకి ఖబర్ అందిపోతుంది సార్. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది సార్. అందుకే ఈ మీటింగ్కి ముఖ్యమైన వాళ్ళనే పిలిచాను. ఎనీ సజెషన్స్ సార్? మనకు చేతనైంది, మనం చేస్తున్నాం. కానీ ఈ నాయకులు మన మాటల్ని లెక్క చేయకుండా ఏదో బఫుల్ని చూసినట్టు చూస్తున్నారండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎంక్వైరీ పట్టి ఒక ఆఫీసర్ని డిస్మిస్ చేయడం ఏం లాభం అండి? పాయింట్ టేకెన్. వాళ్ళు వినరు, వినకపోయినా సెక్యూరిటీ మనం పకడ్బందీగా చేయక తప్పదు. లెట్ అస్ డూ సమ్ క్విక్ థింకింగ్ అబౌట్ ది సెక్యూరిటీ. ఎప్పుడు వస్తున్నారండి? హౌ మెనీ మోర్ డేస్ టు గో? నాట్ మెనీ. మే 6వ తేదీ. మంత్రి గారి పర్యటన ఖరారైంది. నా బలం చూపించడానికి ఇదో మంచి అవకాశం. పవన్, లైట్ గాలి కొట్టు. కమాండర్ దగ్గర నుంచి కమాండ్ కూడా వచ్చింది. కమాండర్ ఇక్కడే ఉన్నారా? దగ్గరలోనే. కలవచ్చా? అర్హత అవసరం వస్తే ఆయనే పిలుస్తారు. మాల మనతో 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, ఆయన్ని 3 సార్లే చూసింది. ఏం మాల? మన గ్రూపులో ఇప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన వాడివి అయ్యావు, దానికి గర్వించు. తొందరపడకో, కమాండర్కి నేను చెప్తాను. ఇంతకీ ఏమిటి చెప్తున్నాను? పార్టీ వాళ్ళతోటి, కిరాయి జనంతోటి అంతా హడావిడిగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతా కిక్కిరి చక్కగా ఉంటుంది, కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ పెడతాను. స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర కూడా చాలా కష్టం. అయితే దారి కాయాలి. అవును, మన పాత సిపాయిని పిలుద్దాం. వద్దు, వాడు ఒక పిరికి పంద. కానీ వాడి చేతిలో విద్య ఉంది. పోనీ, నువ్వు ర్యాకెట్ లాంచర్ పేల్చగలవా? పేల్చలేను. అందుకని వాడిని పిలవాలా? వాడొక జలగ, ఎప్పుడు డబ్బనే ఏడుస్తాడు. పోలీసు అనగానే ఉత్సపోస్తాడు. పోలీసు వాడిని చూస్తే పారుకుంటాడు. అవసరానికి వాడిని వాడుకోవాలి, వాడితో కాపురం చేయక్కర్లేదు. పవన్, నువ్వు ఎలాగైనా వాడిని జాగ్రత్తగా చెక్పోస్ట్ దాటించి తీసుకురావాలి. రేపు వస్తాన్నావు కదా? ఉండలేకపోయాను. మంత్రి గారు 6వ తారీఖు వస్తున్నట్టుగా. హాయ్ మాలా, కన్ఫర్మ్డా? అవును, చిన్న స్వామీజీ కబురు చేశారు, డౌటే లేదు.
అయితే కరెక్టే. షాప్ దగ్గర ఎవరున్నారు? ఎవరూ లేరు, నేనే టీతో తోనొచ్చా. కాపలా లేకుండా కదలొద్దని చెప్పానా? ఇట్స్ ఏ కమాండ్, అర్థమైందా? సరే టీ తాగు శివ, నువ్వు పొజిషన్ తీసుకో. శివ, అతను సురేందర్. హాయ్. అవును, రాకెట్ లాంచర్సా, డెటోనేటర్సా? రాకెట్ లాంచర్. సిక్ యు ధనుష్, సిక్ యు ధనుష్, ధనుష్ కాలింగ్. హౌ డు యు రీడ్ మీ? ఓవర్. లౌడ్ అండ్ క్లియర్, ఓవర్. మే 6వ తేదీ మినిస్టర్ లేపడానికి తయారవుతున్నాను. రిపీట్, మే 6వ తేదీ బయట నుంచి అన్న తీసుకొస్తున్నారు. పేరు లేదు, రాకెట్ లాంచ్ ఎక్స్పర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, ఎక్కువ మాట్లాడడం కుదరదు. ఎవరో చిన్న స్వామీజీ మన రహస్యాలు వాళ్ళకి చెప్తున్నాడు. రిపీట్, చిన్న స్వామీజీ, ఓవర్. రోజా, రోజా, చిన్న స్వామీజీ, ఆ సంగతి మేము చూసుకుంటాం. నువ్వు భద్రాన్ని కలిసావా? ఓవర్. లేదు, ఇంతవరకు చూడలేదు. ఓవర్. సరే, మేము రెడీగా ఉంటాం. రాకెట్ లాంచ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఓవర్. మెదవుకు కోటి మచ్చల. సారీ సార్, ప్రస్తుతానికి ఇంతే. డామ్ ఇట్, దట్ ఇస్ ఎ లీక్. డేట్తో సహా తెలిసిపోయింది. చిన్న స్వామీజీ. ఏదైనా మాట్లాడాల్సి వస్తే నేను చూసుకుంటాను. మలబద్ధకం వల్ల మొహం పెట్టుకో, ప్రశాంతంగా పడుకో. పక్కకి దీవయ్యా, కమిషనర్ గారు ఉన్నారు. చేయండి అయ్యా, పక్కదండి. సరే సార్. ఎక్కడి వాళ్ళు మీరు? వీడు మూగోడు, మాట్లాడలేడు. మా బామ్మది. మీదే ఊరు? ఇక్కడే టౌన్ వాళ్ళం. వీడికేమిటి, ఒంట్లో బాగలేదా? అవును సార్. చెక్ పోస్ట్లో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఎందుకు సార్? దొంగకోళ్ళు పట్టేవాడి కోసం వెతుకుతున్నాం, తమరు కనిపించారు అందుకని. ఇంకేమైనా చెప్పాలా అండి? హలో, ఏంటయ్యా అయిందా? అయింది సార్. అయితే రండి. కృష్ణ వచ్చాడు. మన బాసులకి ఎలాగైనా నచ్చ చెప్పి మంత్రి గారి దేవుడి దర్శనమైనా ఆపగలిగితే బాగుంటుంది. అక్కడ చాలా మంది జనం ఉంటారు. మనం ఈ వాల్యూమ్ కాస్త తగ్గించు. థ్యాంక్ యూ. శివ మాట్లాడా. రోజు వీలు పడదు. నా శివ భలేవాడు. అది సారీ, మన శివ. భద్ర గ్రూప్లో రోజు రోజుకి పైకి వస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బాయ్స్. పర్లేదు, షూ ఉండను మంచి. సర్ప్రైజ్గా వచ్చారండి. చాలా రోజులుగా వస్తాను వస్తానని బెదిరిస్తున్నాను కదా. హియర్ ఐ యామ్. థ్యాంక్ యూ సార్. అంకుల్ తాతగారు. దాట్స్ రైట్. ఏంటో అది మర్యాద లేకుండా. లీవ్ హిమ్ అలోన్. అది నమస్కారం. గాడ్ సర్. గుల్షన్ గుల్, హలో, హౌ ఆర్ యు? ఇవన్నీ ఎందుకు సార్? అవునండి, ఇవన్నీ. థ్యాంక్ యూ. సారీ సుమి, ఈసారి మా శ్రీమతి రాలేకపోయింది. పోయినసారి నేరాలేకపోయాను.
మీటింగులు పాడు మా ఉద్యోగాల సంగతి నీకు తెలుసు కదా. అవును, సారీ చెప్పమని ఆదితో చెప్పాను, చెప్పలేదా? చెప్పలేదు, వాడి కోసం నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఎప్పట్లానే ఆయన మర్చిపోయారండి. ఏమిటిది? స్వీట్స్ భోజనాలు లేవా? అదొందండి, ఫార్మాలిటీ కోసం కొద్దిగా. నో సార్, మీరు తీసుకోండి సార్, తీసుకోండి. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. యు లైక్ ఇట్? యా. దెన్ హావ్ దిస్. థ్యాంక్స్ అబ్ గుల్జన్, యు టు. ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, లేకపోతే పేల్ చేస్తాను. ఇది నేను చెప్పకపోతే మీరు వెళ్ళాక మా నాన్నగారు నన్ను పేల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తాత ఫర్ ది ప్రెసెంట్. గుల్షన్, ఫాలో మీ. రోడ్డు మీద కలిసి నువ్వు వెళ్తే తంతాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు, మోసాలు, మాయలు, సుమే నటన, వాట్ అబస్ సార్, బతుకులో ఏదో భయం, ఆందోళన, ఇవన్నీ కలిసి మన ఆయుష్ని తగ్గించేస్తున్నాయి. దీనికి ఒక్కటే మందు, క్రమశిక్షణ, డిసిప్లిన్. అది ఉంది కాబట్టి ఆయన 100 ఏళ్ళు బ్రతికారు. 100 fruitful years. ఎవరు? మొరార్జీ, ఏ గ్రేట్ మ్యాన్. 99 అయినా ఇప్పుడు అలాంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అవ్వట్లేదు సార్. ఇప్పుడంతా టకాటక్ చకాచక్. నో బాస్, మీ ఇద్దరు లేరు, మీలో ఎంత నిజాయితీ ఉంది? తాతగారు, నేను చెప్పేది అబద్ధం అంటున్నారు. ఆ బుల్లెట్ డబ్బా ఒకసారి చూపించరు? మా చిన్నపిల్లల విషయం, లీవ్ అస్ ఎలోన్. సీను అబద్ధం చెప్పాడు, ఎవరు చెప్పారా? కమ్ ఆన్ లుకియా. దొంగలు పట్టుకున్నప్పుడు 303 బుల్లెట్. 303 చెప్పి అబద్ధమే. 0.32. నిజాయితీ, నిజాయితీ స్టమక్ మజిల్ లాంటిది. ఎక్సర్సైజ్ చేసి అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే అప్పుడప్పుడు టెంప్టేషన్ చుట్టూ ఉంటాయి. జస్ట్ లైక్ మన సుమి చేసిన ఊరగాయలాగా. సార్, మీకు ఫోన్ వచ్చిందండి, నెంబర్ తీసుకుని తిరిగి ఫోన్ చేస్తారని చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ. శ్రీనివాసయ్యా, అలాగే. ఎస్, ఓకే ఓకే ఓకే. అయ్యో సుమి, చూడు, అదేమిటండి అప్పుడే చేతులు కడిగేసుకుంటున్నారు. ఎమర్జెన్సీ. అరే, మీరు కానివ్వండి అయ్యా, హాయిగా పీకల దాకా భోంచేయండి. రేపటి నుంచి మీకు ఆకలి వేసినా అన్నం వెతుకు ముట్టుకోవడానికి కూడా టైం ఉండదు. మినిస్టర్ గారు వస్తారుగా మన పీకల మీదకి 2 రోజులు ముందరగానే. బై ది వే, మే 6 కాదు, మే 4. ఓ, ఈ ఉద్యోగం వదిలే, ఎక్కడికైనా పారిపోదాం. నేను కూడా పనిచేస్తాను, కాయ కష్టం చేసుకునైనా బతుకుదాం, లేకపోతే అడుగు తిద్దాం. ఈ దిన దిన గంట 100 లక్షలు ఎందుకు రాని వాళ్ళకి చెప్పి. సావిత్రి, ఈ పని నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా? ఇల్లు వద్దు, పొలం వద్దు, ఈ డబ్బు వద్దు, నువ్వు నేను ఇద్దరం కలిసి ఉంటే చాలు, ఇంకేమీ వద్దు. ఇవన్నీ అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఎక్కడికి? ఎడోకు. పులితోక పట్టుకున్నాక వదలడానికి వీల్లేదు, వదిలితే మీద పడుతుంది. ఇంకా ప్రాక్టీస్ కావాలి. టైం లేదు, మంత్రి గారు 2 రోజులు ముందు వస్తున్నాడు. ప్రాక్టీస్ సరిపోదు, ఒకటి పేలకపోయినా ఇంకోటి గురి తప్పినా. నీ గురి తప్పదు, నీ మీద మా గురి ఉంది. మళ్ళీ ఇన్నేళ్ళకు కదా. కమాండర్ నువ్వే కావాలన్నారు. కమాండర్ని చూడొచ్చా? మాట్లాడాలి. పని అయ్యాక చూద్దు గానీ. డబ్బు గురించా? డబ్బే కాదు, నీ ఫ్యామిలీ గురించా? నీకేదన్నా అయితే నీ కుటుంబాన్ని మేం చూసుకుంటాం. గిరిగాడిని స్కూల్లోనూ కాలేజీలోనూ చదివిస్తాం. సావిత్రికి ఏ లోటు రానివ్వం. అది కాదు,
నువ్వు మా సిద్ధాంతాలు నమ్మకపోయినా మా మాట నమ్మి మాకింత సాయం చేశావు. నిన్ను వదిలేస్తావా? ఈ ఒక్క పని సరిగ్గా చేసేసావంటే నిన్ను మళ్ళీ ఇప్పుడప్పుడే ఇబ్బంది పెట్టా. పొడి దగ్గొస్తుంది, కపం తెగటం లేదు. ఒకటే ఆయాసం, ఈ బాధలన్నీ శాశ్వతంగా తగ్గటానికి ఏదైనా ఇంగ్లీష్ మందుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా. డాక్టర్కి నీకు ఇద్దరికి ఇవ్వటానికి నా దగ్గర ఎంత డబ్బు ఎక్కడుంటుంది? ఇంతకీ మందు ఇస్తావా లేదా? ఇస్తానండు. మినిస్టర్ గారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి డీసీ ఆదినాయన ఇచ్చిన ఐడియా కాస్త డ్రమాటిక్ అయినా దాని ప్రకారం చేయడం మంచిది. మనం ఏవేవో ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నామేమో సార్. ఎస్, ఎయిర్పోర్ట్ దగ్గర కాదు, గెస్ట్ హౌస్ దగ్గర కాదు, దారిలో మినిస్టర్ని చంపదామని ప్లాన్ చేయడం, ఎప్పుడూ లేని వాళ్ళ గురించి మనకి ఇంత ప్రెసైజ్గా ఇన్ఫర్మేషన్ రావడం నమ్మలేకపోతున్నా సార్. నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకి ఈ ఖబర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? పైనుంచి. అసలు ఈ ప్రోగ్రాంలో మార్పు గురించి పార్టీ వాళ్ళకి కానీ కింద అధికారులకు కానీ తెలియకూడదు. మన మధ్యనే ఉండాలి, లాస్ట్ మినిట్ చేంజ్లా చేయాలి. మంత్రి గారిని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ హైవే మీదుగా ఇక్కడ దాకా తీసుకొస్తాం. ఇక్కడి నుంచి ఇలా తిప్పి 20 కిలోమీటర్లు ఈ తార్ రోడ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఇలా వస్తే గెస్ట్ హౌస్ వెనకాల 2 కిలోమీటర్ల దగ్గరికి వస్తాం. అంటే మొత్తం మనకి 15 కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఈ దారే క్షేమం. ఒపీనియన్స్? ఇది కొత్త రోడ్డు, మనం ఇక్కడ కొడతా అని దెబ్బ తిరుగుండదు. ఇదంతా అడవి, మన వాళ్ళిద్దరు కృష్ణను కాసుకుంటారు, మాలా సురేందర్ కారులో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్, రంకుపిట్టలు కదా మాలా. అడవిలో ఎక్కడి నుంచి మాట వేయాలో రేపు మనం నిర్ణయిద్దాం. కృష్ణ పవన్ వెళ్ళొస్తే చాలు, అందరం అక్కర్లేదు. ఇంకేమైనా అడగాల? ఇంకా ప్రాక్టీస్ సరిపోలేదు. నీ గురి మీద మాకు నమ్మకం ఉంది, నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఎలా? అబ్బాస్, మిగతా కార్లన్నీ డైవర్ట్ చేయి. జాగ్రత్త, ఓవర్. రోజర్ అండ్ స్టాండింగ్ బై, బ్రేక్ అయ్యి. R1 calling R3, ఓవర్ R3 to R1, come in, ఓవర్. దారి పెళ్ళించారు సార్, ఓవర్. రోజా, all clear here, standing by, over. Sir, ఈ స్పాట్ కాదు సార్, ఆ స్పాట్ 4వ బిండ్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అదే కదా సార్ మీరు 7-4 గుర్తుపెట్టుకోమన్నారు, ఇది 7-3 సార్. Thank you.
వదిలే కృష్ణ, సైనైడ్ సైనైడ్ మింగే. నేను చావను, నేను బతకాలి, నేను చావను. కిల్ హిమ్. నో. కృష్ణ గురు బాగుంది కానీ ప్రాణాలతో దొరికిపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎంక్వైరీ వస్తుందనా? వస్తే రాని, నా ఒక్కడే భయం. నా డ్యూటీ నేను చేశాను. ఆ మినిస్టర్ని రావద్దు రావద్దంటే వచ్చాడు. ఇద్దరు చచ్చిపోయారు, ఒకడిని వాళ్ళు చంపారు, ఒకడిని నేను చంపాను. ఇంకొకడిని చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్ అంటూ ఒకడు మిగిలాడు. ఇంటికి వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగుడు డ్యూటీ ఒక్కటే. ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను, ఇంకో పిల్లాడు పుడతాడు. హలో, ఉన్నారండి. ఒక నిమిషం మీకు. హలో, నేనే. ఆపరేషన్ అయిందా? బుల్లెట్ తీసేశారా? ఎలా ఉన్నాడు? వస్తాను, ఇప్పుడే వస్తాను. ఏమండి సేపట్లో లేట్ అవుతుంది. తెల్లారినట్టే. నీకు వయసు ఎంత? 40 ఏళ్ళు. బయటకు వచ్చేసరికి 60 ఏళ్ళు. నీ పెళ్ళం సావిత్రి నీకన్నా చాలా చిన్నది కాదు? ఇంకో 10-12 ఏళ్ళ ఇవ్వను ఎలా గడుపుతుందో పాపం. మీ గ్రూప్లో అందరూ ఆవిడ్ని చేరతీస్తారు. ఎప్పుడైనా ఒక మంచివాడు పెళ్లి చేసుకుంటాడు లేదా ఉంచుకుంటాడు. వాడితో ఒకళ్ళో ఇద్దరో పిల్లలు కూడా పుట్టచ్చు. కొత్తగా వచ్చిన మొగుడు తన పిల్లల్ని చూసుకుంటాడు కానీ పాపం నీ గిరి ఏమైపోతాడో. చాలు, ఆపు,
పాపం గిరి టెర్రరిస్ట్ కూడా కాలేడు. ఏం కాదు, రోడ్డు మీద అడుక్కుంటాడు. వద్దు, ఇంకా చెప్పొద్దు. గిరికెన్నేళ్ళు? ఇంకా నేను వినలేను. నువ్వు వినాలి. సావిత్రి గిరి అంటే నీకు ప్రాణం కాదు. బయటకు వాళ్ళని చూపించి నిన్ను బెదిరించను. నాకు నా కుటుంబం ఉంటే ప్రాణమే. మన ఇద్దరం ఒక రాజీకి వద్దాం. వీలైనంత తొందరగా నిన్ను నీ కుటుంబంతో ఉండేటట్టు చేస్తాను. అబద్ధం. అబద్ధమే కదూ? కాదు, నిజం. నేను సావిత్రిని కలిశాను, మాట్లాడాను. గిరి బాగానే ఉన్నాడు. నువ్వు మొత్తం చెప్పేస్తే నీ మీద జాలిపడి నీ పేరు ఈ ఫైల్లో లేకుండా చేయడం కూడా సాధ్యమే. ఇల్లు పొలం అన్నీ అమ్మేసి మేము ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళటానికి నీ భార్య సిద్ధంగా ఉంది. నీ క్షేమం గురించి హామీ కూడా ఇచ్చాను. నీ గురించి ఈ ఫైల్లో చాలా బాగా రాశారు. మన దేశం కోసం ఒకసారి యుద్ధం కూడా చేశావట. నువ్వు వీడు తెలుసా నీకు? ఫ్రెండా? గ్రూప్లో ఒకడా? ఎన్నిసార్లు చూసావు? చాలాసార్లు చూసావు కదూ. ఇదిగో, నీకు చాలా బాగా తెలుసు అని నాకు తెలుసు. అన్నీ తెలిసి నన్ను ఎందుకు అడుగుతారు? అతను చెప్తాడు, నేను చేస్తాను. మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ భద్రా గారిని అడగండి. నిన్ను నీ పొగరిని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే. భద్ర, ఇప్పుడు నువ్వే నాయకుడివి అని తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతావు. సీఎంతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. చర్చలు, సంప్రదింపులు నా పద్ధతి కాదు. పోరాటం సమాధానం. అయితే ఇక్కడే చస్తావు. నేను చస్తే 1000 మంది పుడతారు. పుట్టరు. నువ్వు చస్తే 1000 రెట్లు భయం పుడుతుంది. నీది ఉగ్రవాదం కూడా కాదు, ఉన్మాదం. నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం. సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు. వాళ్ళని ఈ ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాలరాసేస్తుంది. ఈలోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది. అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం. తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది. తల తొక్కటం మొదలెట్టేశాం, అందుకే నువ్వు ఇంత గెంతులేస్తున్నావు. ఉండు ఉండు, తొందరపడకు. నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. బాగా మాట్లాడుతున్నాడు మీ వాడు కృష్ణ. వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి, టైప్ రైటర్లు అరిగిపోతున్నాయి. మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు. ఏమేం పేర్లు చెప్పాడా? అది ఏదో సింహ నరసింహం, నరసింహం పవన్, శివ, మాలా, సురేందర్, శరద్, కరెక్ట్? రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు. ప్రసాద్ బయట నిల్చు. సార్, బయటకు వెళ్ళమన్నాను. సార్, మన ఈ యుద్ధం ఇవాల్టితో తేలేది కాదు. తాత్కాలిక ఓటమిని శాంతిగా మార్చుకోవడం మంచి రాజకీయం కదా, నీకు తెలియదేంటి? ఇది సరెండర్ అనుకోవద్దు, శాంతి ఒప్పందం. ఒప్పుకో, మంచి బేరం. బేరానికి వచ్చావు కనుక నేనొకటి చెప్తాను, అది మంచి బేరమే. చెప్పు. ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్ళే సరెండర్ అవుతున్నారనుకోకు. చడీ చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు. నీలాంటి వాళ్ళు ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు. మా వైపు వచ్చాయి, గెలిచేసాయుడు. ఓర్ని, నన్ను మీతో చేరమంటున్నావా? యూ బాస్టర్డ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆది ఆదినారాయణరావు, డీసీపీ కదూ.
నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ క్యాడెట్గా నా పేరు బోర్డులో ఉంది. ఎప్పటికీ బెస్ట్గానే ఉంటాను. నా నిజాయితీకి గర్విస్తాను. నా సిద్ధాంతాల కోసం బతుకుతాను. నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? నువ్వే. ఊరికే మాట్లాడడంలో భద్రా, మాట్లాడేది వినబడాలి, లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు. ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది, నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది. నా సలహా విని. విన్నాను. ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే పడిపోతాయి. ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను. పళ్ళన్నీ రాలిపోయాక నీ ఎముకలు ఉన్నాయి కదా, ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఓర్చుకోవడం కష్టం, బాధ భరించడానికి కూడా ఒక హద్దు ఉంది భద్ర. ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, ప్రకృతి సహజం. ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెట్టకండి. ఏ నరమో పేక కోసి చచ్చిపోగలడు. ఈ నీళ్లకుండ తీసుకెళ్లి దగ్గర పెట్టండి, పాపం నడవలేడు కదా. భద్రా గారికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అది అది ఎవరైనా అడిగితే, ఎవరైనా అడిగితే ఎవరు రెస్పాన్సిబుల్ సార్? దే ఆర్ రెస్పాన్సిబుల్. ఐ యామ్ రెస్పాన్సిబుల్. ఎనీ క్వశ్చన్స్? చచ్చిపోయావు. హాస్పిటల్కి వెళ్లే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు, షూట్ చేశాను, చచ్చిపోయావు. ఎన్కౌంటర్. ఇంకో మంచి ఐడియా, హాస్పిటల్కి వెళ్లే దారిలో
తప్పించుకొని పారిపోయావు. నిన్ను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు. కానీ నువ్వు దొరకవు. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే చంపి గొయ్యి తీసి ఉప్పేసి కప్పేస్తాను. నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు, నీలాగా నిస్సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాదవుతాడు. కానీ నీలాగా పిరికి వాళ్ళ వెనక నుంచి మాత్రం గురిపెట్టడు. నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా. నాకు చూడాలనుంది. అవసరమైతే చచ్చిపోతాను, కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను. నీలాగా బతుకున్నప్పుడు జీతం, పెన్షన్, చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు. అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం పనిచేయొచ్చుగా. అడవిలో ఏం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం, ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా? నేను నీ పని చేయనిస్తున్నారా? నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు. పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను, అడ్డమైనవి తినే రాజకీయ పందులు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి. అలాంటి పందుల్ని తరమటానికి కర్ర చాలు, తుపాకులెందుకు? ఉగ్రవాదం వీరత్వం కాదు, ఒక పిరికితనం. నిజాన్ని ఎదుర్కోలేక తుపాకీ పట్టుకున్నావు. తుపాకీలతో శాంతి సాధించలేవు, ప్రజాసేవ చెయ్యనూ లేవు. మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు? నీలాంటి వాడిని ఎదుర్కోవటానికి, ఆత్మరక్షణకి. అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట? ఉన్నమాట ఒప్పుకోవటానికి భయం దేనికి? నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు. మాటల్లో పడిపోయావు. నన్ను చంపటానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు. నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు. అలాగా నేను కావాలంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపగలను. నీ చుట్టూ ఉన్న నీ నియమాలు, నిబంధనలు, నీ చట్టం, నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియవు. నువ్వు నన్ను చంపితే నీ మధ్యతరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది. నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది. నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే. ఐ యామ్ ఆనర్డ్. భద్ర, ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం, చావటం, బతకటం. థ్యాంక్ యూ భద్ర, మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు. కానీ నీ మాటలతో బతికిపోయావనుకోకు. ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు. ధైర్యం అంటే ఏంటో తెలుసా? భయాన్ని దాచుకోవడం. నీ కళ్ళల్లో భయం నేను చూశాను. మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను. నేను ఎక్స్పర్ట్ని. యూర్ నాట్. లెట్స్ టేక్ హిమ్ హోమ్. కిల్ ద బ్లాక్గార్డ్, కిల్ ద డామ్ బ్లాక్గార్డ్. వెంటనే వాడిని ఫినిష్ చేసే. రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేము. మన శివ వాళ్ళ రోజు రోజుకి పెరిగిపోతున్నాడు. భద్రపోతే నరసింహం కమాండర్ అవుతాడు. మన శివ నెంబర్ 2. అది నాకు గెలుపు కనిపిస్తోంది. మనం గెలుస్తాం. Yes. సిక్యూ ధనుష్, సిక్యూ ధనుష్, ధనుష్ కాలింగ్. హౌ డు యు రీడ్ మీ? ఓవర్. రీడింగ్ యు లౌడ్ అండ్ క్లియర్. కమ్ ఇన్. ఓవర్. ఆర్మ్స్ కన్సైన్మెంట్ వస్తుంది. గన్స్, గ్రెనేడ్స్, పిస్టల్స్ పట్టుకుని ఇంకో గ్రూప్ కమ్మటం కోసం పవన్ 3 నెంబర్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు. రిపీట్, 4 AM. రోజా, 4 AM. రిపీట్, 004 hours. కన్ఫర్మ్ నేమ్, పవన్. పీటర్ ఆల్ఫా, విక్టర్ ఆల్ఫా నేషనల్. ఓవా. రోజా, రోజా, మళ్ళీ కొన్నాళ్ళ దాకా కాంటాక్ట్ చేయలేను. ఇక్కడేదో కింద మీద పడుతున్నాను. బహుశా భద్రకి ఏదో కష్టం వచ్చిందేమో. ఓవా. భద్ర మన దగ్గరే ఉన్నాడు జైల్లో. ఓవా. ఓహో, బ్రహ్మాండం. ఓవర్ అండ్ అవుట్. Thank you.
సారీ సార్. నీకేనా రైల్వే స్టేషన్లో బుల్లెట్ దెబ్బ తగిలింది సార్? దానివల్ల కాదండి, అలర్ట్గా ఉండాలని. పెళ్ళైందా సార్? 2 ఏళ్ల క్రితం. అందుకే ఇంత జాగ్రత్తగా. నిద్ర వస్తుందా గురు? ఇదిగో తొందరగా పంపించారు. వద్దు పవన్, దరివేషాలు అయికో. పవన్, డోంట్ బీ స్టూపిడ్. నీ దగ్గర గన్ ఉందని తెలుసు. మర్యాదగా దాని మెల్లిగా మెల్లిగా టేబుల్ మీద పెట్టు. సార్, నేను బయటికి రావచ్చు కదండి. షట్ అప్, అక్కడే కూర్చో. హే, వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? ఎంత పని చేసావు ఇడియట్? పుట్ అవ్వక. హే, స్టాప్ ఇట్ మ్యాన్. బ్రేకింగ్ పాయింట్, నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు. విశ్వాసంగా ఉండే పవన్ ని నువ్వు కుక్కలా చంపావు. నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అది అది నువ్వు ఒంటరి వాడికి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు, వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను.
మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సింది అంతా నువ్వు చెప్పేస్తావు. సోడియం పెంటథాలా డాక్టర్, నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను. భద్రా, నిద్రపోకూడదు, మాట్లాడాలి మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా. హాయిగా ఉందా? హాయ్. గుడ్. ఎనిమిది 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 నెల రోజుల ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళు. చిన్న స్వామీజీ ఎనిమిదేళ్ళుగా. భద్రా భద్రా, చిన్న స్వామీజీ ఎనిమిదేళ్లుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి ఎనిమిది. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ. పాపం నీ శ్రీనివాస్. శ్రీనివాస్ నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్ శ్రీనివాస్. గుడ్. అయితే 40 చేయి. అమ్మా, ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా, ప్లీజ్ ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పద. ఓకే ఓకే. ఆంటీ చూడండి, సీను డైవ్ పట్టిస్తున్నాడు. సీను దిగ అక్కడి నుంచి. ఒక్కసారి అమ్మా, ప్లీజ్. నో సీను, మీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగు. ఒక్కసారి అమ్మా. కాలికి దెబ్బ తగిలింది, డాక్టర్ స్టిచ్చెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు, చాలా అదృష్టం అన్నయ్య. సార్ డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్, జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్నైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మన ల్యాన్స్ ఇవ్వండి సీను. ఏం జరుగుతుందో నాకు చెప్పండి చెప్పండి. సార్ ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన. జాగ్రత్తగా ఉండాలి ఆది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నారు, నువ్వేం ఒంటరివాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి, భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్, ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి వద్దులేండి, ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి, నిజమే. ఇప్పుడు ఎక్కడ క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసు అది. ఇప్పుడేమో నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు.
నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు. అది ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం వద్దులేండి. వివరాలు వద్దు. మీరు స్మోక్ చేస్తారా? నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అది హలో చిన్నస్వామీజీ. నేనే. అంతా తెలిసిపోయింది. మీవాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోతామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ సార్. ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీట్. థ్యాంక్ యూ. అది సార్. జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐఎమ్ జస్ట్ కమింగ్. ప్లీజ్. ఏమండి వీళ్ళకి ఏమైనా? అడుగు. మై వైఫ్ లక్ష్మి. నమస్తే. కాఫీ టీ? నో థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు కాస్త మంచి తీర్థం. ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్త. తల నొప్పి పగిలిపోతుంది. ఇప్పుడైనా మాట్లాడచ్చా? సీను ఇంటికి తీసుకురావడం స్టూపిడ్ కాదు. హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్లు ఉంటారు. డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు. ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. నేను చేసింది కరెక్టే. ఏంటండి కరెక్ట్? ఇంట్లో మనంతా చాలా భద్రంగా ఉంటావనా? ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికి సేఫ్టీ లేదు. అయితే ఏం జరుగుతుందండి? ఇంట్లో ఎవరు నాకేమీ చెప్పట్లేదు. ఆయన పోయారు. ఎవరు? డిఐజి శ్రీనివాస్ అంకుల. ఎప్పుడు, ఎలాగా చెప్పరే. ఆత్మహత్య. వాట్? ఆయన వాళ్ళల్లో ఒకడు. మా రహస్యాల్ని టెర్రరిస్టులకి చేరవేసేవాడు. నన్ను నమ్మలేకపోతున్నానండి. ఎవరో కిటన్ వాళ్ళు చేసిన పని. పాలిటిక్స్? అసలు దీనికి ఏ సాక్ష్యం ఉందని? ఆయన ఆత్మహత్య. అంతేకాదు, ఆయన పోయే ముందు ఆయన మొహంలో చూశాను. నేను నిజాయితీని తప్ప దేవుడిని కూడా నమ్మలేదు. ఆయన నమ్మాను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. నాకు భయంగా ఉంది సుమి. నువ్వు సీను ఏమైపోతారో అని భయంగా ఉంది. నేను ఓడిపోతున్నాను.
ఐఎమ్ ఆన్ ద లూసింగ్ సైడ్. ఇవన్నీ తెలియకుండా ఆయన ఏ గుండెపోటుతోనో వెళ్ళమంటావు. వస్తాను. ఏంటండి ఇది? మీరే లేకపోతే ఇంకా మేమేమవ్వాలి? వస్తున్నానమ్మా. వాళ్ళకేం తెలియదు. వెళ్ళు. ఏమిటి, నువ్వు పెడుతుందా? నాకు గన్ కావాలి. ఇంత రాత్రి ఏం ఆడుకుంటావు? నిద్రపో. ఆడుకోవడానికి కాదమ్మా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? అయితే ఇది దగ్గర ఉంచుకో. ఇది వద్దమ్మా, నాకు గన్నే కావాలి. గన్ను ఉంటే ధైర్యంగా ఉంటుంది. తెచ్చిపెట్టండి. వినాయకుడు తింటాడా? కాయగూరలు తినే హనుమంతుడు ఎంత బలవంతుడు. అర్థమైందా? ఏమర్థమైంది? కాయగూరలు తింటే శరీరం బాగా ఉన్నా మొహం మాత్రం హనుమంతుడిలా అయిపోతుంది. చూసారా, మీ సుపుత్రుడు మీలాగే అన్ని వక్రంగా ఆలోచిస్తున్నాడు. సార్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికేసి వచ్చారా? లేదు సార్. జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్. హలో. ఆదినారాయణ గారా? ఎస్. ఇప్పుడు ఫోన్ పనిచేస్తుందా? నీ చేతిలో ఏమీ లేదు, నీకెక్కడా రక్షణ లేదు. నేనెవరినని పిచ్చి ప్రశ్నలు వేయకు. నీకు తెలుసు, ఆ తాడు చూసావా? అదే నీ ముక్కుకు తాడనుకు. నువ్వేం అజేయుడవే కాదు, నీ భార్య నీ కొడుకు అసాధ్యులు కారు. కిటికీ తలుపులు బిగించుకున్నంత మాత్రాన మమ్మల్ని తప్పించుకోలేరు. మీ అబ్బాయి స్కూల్ బ్యాగ్లోను, మీ ఆవిడ షాపింగ్ బ్యాగ్లోను ఆర్డిఎక్స్ బాంబు లేదు. స్వదేశీ కావాలంటే కొడవలతో మెడకో చేయొచ్చు, నీ ఇష్టం. వద్దా? అయితే మా కమాండర్ మాట విను. రేపు ఆయన్ని కలుసుకో. నీ భార్య నీ కొడుకుని రక్షించుకోవడానికి నువ్వేం చేయాలో ఆయన చెప్తారు. కావాలంటే ఇంకో కుక్కను కొనుక్కోవచ్చు, కానీ భార్యని కొడుకుని కొనుక్కోలేవు. గుడ్. నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు, చాలా నొప్పి. అందరికీ తెలుసు, ఇప్పుడు నాకు
ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లేవు. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు అన్నట్టు మా వాళ్ళిద్దరు మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాల, వాళ్ళిద్దరు మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటారు. వెళ్ళు. ఇంటర్నల్ హెమరేజ్లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు. సార్, ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగెక్ట్ చేశారు. సార్ ఇప్పుడు హాస్పిటల్కి. అదే తమన్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్. జాగ్రత్త ఉంటాను సార్. ఆరుగురు కమాండర్లు తీసుకెళ్తారు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. నిద్రపోతున్నారు. ఒంట్లో బాగాలేదు కదా? నాకు బాగాలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. అర్జెంట్గా వెళ్ళాలి. పోనీ జ్యూస్ ఇవ్వను. సుమి, మర్చిపోయాను, ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు. ఇద్దరు గెస్టులు వస్తున్నారు. ఎవరు? నువ్వు ఇక్కడున్నావా? మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్? ఎస్ఐ, ఫోరెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను. జోకులు వస్తున్నావా? మరి ఇంకేంటి, నీకేమో బుర్రందా? బరాండాలో పంచాయతీ పెడుతున్నావా? సారీ, హౌ కుడ్ యు లెట్ దిస్ హ్యాపెన్? ఒంట్లో బాగలేదయ్యా, ఐ వాస్ నాట్ వెల్. అందుకని జడ్డి విధవ ప్రసాద్ గారికి అంత బాధ్యత అప్పచెప్తావా? వాడికి ఈడియట్ స్టూపిడ్ ఫుల్ అని అందరికీ తెలుసు. డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం? డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు.
అలాగే జరగకుండా ఆపడమే పోలీస్ వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు. డ్యామ్ యు మ్యాన్, భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైతే ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీనియర్ లాంటి చిన్నపిల్ల అయినా మనమేం చేస్తాం? ఆ శ్రీనివాస్ గారి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే వాడు. అలా మాట్లాడకు పాప. ఆయన ఎందుకు ఇలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితుల్లో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షీట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్ సాంగ్ విచ్ అయినా నువ్వే కావని సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళ ఉంటాం. ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో ప్రతి వాడికి ఒక ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే సి ద ఫోన్ బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో యా. ఏమండి? నేనే. హా సుమి, వన్ మినిట్. అబ్బాస్. ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. లేదు చెప్పు. మీరు పొద్దున చెప్పారు కదండి ఇద్దరు గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు. మాలా సురేంద్ర. వస్తాను. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా. వచ్చి చాలాసేపు అయిందా? లేదు. ఐమ్ సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ? నా అంకుల్ డాడీ తర్వాత వస్తాను. వీళ్ళు గెస్సే. సురేందర్ తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు. కింద పొద్దున్న చూశాను, శ్రీనివారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. ఆ స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూ. ఉందా? సీనియర్ ఆ రాక్షసుని లేపుకో, ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపు అయ్యాక వచ్చి కథలు చెప్దు గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఆంటీ, బాయ్. బాయ్ బాయ్. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాస్తున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్ వదిన గారు అన్నీ చెప్పారు. బయటకు వెళ్తున్నారా? అవును. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళకూడదు. ఇప్పుడేంటి ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్ చేయదు. ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఓకే, విషయానికి వద్దాం. మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం. మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా చేయలేరు, చేసినా ఏం వినిపించదు. ఇది లేటెస్ట్. అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్, ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం. 3 బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేయమని అర్థం.
ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి సరైన సమాధానాలు చెప్పి సహకరిస్తావని. ఓ ఓ హో 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 డీసీపీ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. ఏమలా అన్నీ చెప్పానా? జీప్ సంగతి. మీ జీప్ని గార్డ్స్ని తీసుకెళ్ళద్దు, ట్యాక్సీలో వెళ్ళండి. ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా? మా వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నేను గెట్ లిఫ్ట్. ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంటే, అయితే
సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీపిస్తే మా వాళ్ళు అక్కడ చంపడానికి సిద్ధమవుతారు. మూడు బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? నాలుగు. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజి నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజి నారాయణ స్వామి. డిఐజి నారాయణ. ఆయనే భద్రాన్న మాట విను. భద్రాన్న మాట విను. నేను. ఇట్స్ మీ. నో నో అబ్బాస్. అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజి నారాయణ స్వామియే కదా ఆపరేషన్స్. ఐఎమ్ సారీ అది. డిఐజి నారాయణ స్వామి. షట్ అప్. ఇట్స్ ఎనఫ్. భద్ర ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాను. పేరు ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? పోలీస్ ఆఫీసర్ని. సార్, నేను పీటీ డ్రైవర్ని. నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. చెప్పు, ధనుష్ ఎవరు? అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా?
ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్. బ్యాక్ బ్యాక్ ఎంత సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్. నో పోనీ 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 సార్. రాత్రి 2 గంటలు అయింది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ సార్. ఏం లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే చెప్పాలా? ఏం లేదు, వాళ్ళు వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సారీ చాలా లేట్గా. మన మధ్య సారీ లేంటన్నయ్యా, కోపం వస్తుంది నాకు. యా గుడ్ నైట్. భోజనం చేశారా? బిర్యానీ కాస్త వేడి చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది. అంటే మంచి బిర్యానీయే. తిండి నీళ్ళు. నీకు దాహం ఇస్తుంది కదా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకు అలా ముండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు వాడెవరినో. నువ్వే ట్రైన్ చేశావు వాడిని కాపాడటం కోసం. ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటం లేదు. అదే తిట్టి నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతావు. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్న ఎవరు ఉన్నా మనం. విశ్వాసానికి విలువలేదు. అదీగాక ఇక్కడ ఎవరూ లేరు. ఎవరికి తెలియచెప్పే ధనుష్ ఎవరు చెప్పు. మూడు లెక్క పెడతాను. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. 1 2 ఏమిటిది? ఉత్తరే చచ్చిపోయాడు. నేను చెప్పింది అర్థం కాలేదా? డిస్పోజ్ ది బాడీ. Thank you.
నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. ఓయ్, నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకడు, ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి. ఏయ్, నువ్వేంటి మధ్యలో? నేను భద్రానికి కలవాలన్నానని చెప్పు. గుల్షన్, ఇత్తాకు. ఇవాళ్ళంతా నువ్వేం తినలేదు. రేపు అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నేను ఎలా చూస్తే బాధపడదు? అమ్మని బాధపెడతావా? కజిన్ టూ కాలింగ్ బ్రదర్. కజిన్ టూ కాలింగ్ బ్రదర్. కమాండ్ ఓవర్. కజిన్ టూ హియరింగ్ లౌడ్ అండ్ క్లియర్. Go ahead, over. కొత్త చిన్న స్వామీజీ రాత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. రిపీట్, ఈ రాత్రి. ఓవర్. స్పెడ్ స్పెక్టర్ లో ఉన్నాడుగా? ఎస్ సార్. ఏం కావాలట? బాబర్ తెలీదు. ఇతను వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతని వ్యవహారం అదోలా ఉంది. పోయిన వాడు భార్య హాస్పిటల్లో ఉంది. ఇతను భయపడుతున్నట్టు లేదు, ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఏం చేయమంటారు? ఓవర్. మరేం పర్వాలేదు, రమన్. ఈ రాత్రి 9:00 రిపీట్, 21 అవర్స్. అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అక్కడ మీ పని అయిపోయింది. ఓవర్ అండ్ అవుట్. ఈ రాత్రి 9:00 కమాండర్ నేను రమ్మన్నారు. పద్ధతంతా కిందటి సార్లాగే. అతి తెలివితేటలు చూపించావో, నీకే ప్రమాదం. పక్కలో బల్లంలాగా మేము ఇక్కడే ఉంటాం. జాగ్రత్త. అలాగే. రాత్రి 9:00 భద్రాన్ని కలవటానికి వెళ్తున్నాను. తెల్లారేలోపు నేను రాకపోతే ఈ ఉత్తరాన్ని డిపార్ట్మెంట్లో హైయెస్ట్ అథారిటీకి ఇచ్చే. Come in, Danush. Come in. Over.
రేపు భద్ర రాజస్థాన్ వెళ్తున్నాడు. అక్కడ అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. అందరు నాయకులు మీట్ అవుతున్నారు. ఓవర్. గాడ్, అన్ని గ్రూపులు కలుస్తున్నాయి. ఓవర్. నరసింహం ఈ రాత్రి దుర్గా టాకీస్లో తన భార్యను కలుస్తున్నాడు. రేపు రాత్రిలో పదం తిరిగి రాకపోతే భద్రతో నే వెళ్తాను. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓవర్. అర్థమైంది. నరసింహం తిరిగి రాకుండా మేము చూసుకుంటాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆల్ ది బెస్ట్ ధనుష్. నేను ఇవాళ మీ కమాండర్ని కూడా కలుస్తున్నాను. ఓవర్. తెలుసు, కానీ మీరు జాగ్ర. చేపల పులుసు నీకు ఇష్టమని వంజరు వండి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ కంపులోనా? పర్వాలేదు. నేను భద్రతో కలిసి రాజస్థాన్ అడుగుతున్నా. మాలాంటి వాళ్ళం చాలా మంది అక్కడ కలుసుకుంటున్నాం. సాయంకాలమే పెట్టాను పులుసు. ఖర్చులు కొంచెం. అయ్యో, సోడా తెచ్చిపెట్టినా? అక్కడే బాగుంది. వేడివేడిగా పక్కలు. నువ్వా? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మీలోనూ ఒక మోసగాడు ఉన్నాడు. వాడి ద్వారా తెలిసింది. అది చెప్పడానికే వచ్చాను. నువ్వు వెళ్ళు. రండాలన్నా. ఎవరది? నాగడు చెప్పలు అదరగొట్టేశాడురా. ధనుష్ ఎవరో తెలిసిందా? ఎవరో నేను. ఇప్పటి నుంచి నేనే ధనుష్. Mm.
నాకు ప్రాణాలతో కావాలి, కాసే ప్రాణాలతో కావాలి. బయటకు అప్లా పెట్టు, 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్ ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా సార్? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది, తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెతక్కొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేందర్ కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపేయమను తొందరగా. Fast, fast! Move, move it! Yamayindi? Koncho late chesed. Ippudu ready. Nee shirt mosukostha. శివా తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు, కానీ నువ్వు మాకు పనిచేయచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు, వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాకి గుడ్డలు. ఆ ధనుష్ ఎవరు? ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది, ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు, నువ్వు వాడికేసి అలా చూసావండి? ఏమి ఎందుకు చూసావు? వీడే కదా ధనుష్. ఇదేంటి కమాండర్? షట్ అప్. అది కాదు, షట్ అప్ చెప్పు. శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారు ఎందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు.
తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వే కమాండర్, నువ్వే నంబర్ వన్. నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు, వాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్ ప్లీజ్, ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోవాలి. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. షూట్ మీ దట్స్ ఎ బ్లడీ ఆర్డర్. ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సరే జాగ్రత్త. రే, మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణ రావు. ఎందుకు నన్ను కొట్టా? మా నాన్న పేరు నరసింహం, మా నాన్న పేరు కృష్ణ. ఉగ్రవాదులు కారు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదుల నెల, పోలీసుల నెల తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు: ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు.